సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ పరిధిలో వరిధాన్యం కొనుగోలు చేసే కేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్పో వెంకటేశ్వర్లు. దుబ్బాక మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన డిఎస్పో వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో డిఎస్పో మనోజ్ కుమార్, ఎంఆర్ఓ అన్వర్, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పంట దిగుబడి అనేది స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1 నుంచి మనం కొనుగోలు అనేది ప్రారంభించడానికి విస్తృత స్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, PDDRDAతో, DCO గారితో, AD మార్కెటింగ్తో వివిధ దఫాలుగా చర్చలు జరిపి మొత్తం 163 సెంటర్లు ఓపెన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో ఒక 56 సెంటర్లు PACS ఆధ్వర్యంలో, ఒక 107 సెంటర్స్ IKP ఆధ్వర్యంలో ఓపెన్ చేసి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన దగ్గర కొంచెం లేట్ కటింగ్స్ అవుతూ ఉంటాయి, హార్వెస్టింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు దాదాపు ఒక 10 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. సో ఫార్మర్స్ కూడా కొంచెం, ఎందుకంటే మనం మద్దతు ధర అనేది 17.70 ఒక కింటాకి ఇస్తున్నాం, దానికి కొంత నిబంధనలు కూడా ఉన్నాయి కనుక 17 మా ఇచ్చారు. తర్వాత దాంట్లో తాళ్ళు లేకుండా, తర్వాత గడ్డి అలాంటివి లేకుండా కొంచెం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక అవి చేసుకొని వచ్చినట్లయితే ఫార్మర్ కూడా త్వరగా బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ యార్డ్ నుంచి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చినా కానీ ఫార్మర్ దాన్ని అంటిపెట్టుకొని ఉన్నట్లయితే 1-2 రోజుల్లో వెళ్ళిపోవడానికి ఉంటుంది. అకాల వర్షాలు కూడా మనకు లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ధాన్యం ఇక్కడ మార్కెట్లో పోసేసి రైతు అందుబాటులో లేకుండా మళ్ళీ తడిచినట్టయితే సమస్య అవుతుంది కాబట్టి అలాంటిది కాకుండా రైతులు కూడా ఉండాలి. మార్కెటింగ్ సిబ్బంది, తర్వాత సెంటర్ వాళ్ళ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడనే ఉండేసేసినట్లయితే మంచిగా ఉంటుందని జిల్లా యంత్రాంగం ఇంతకుముందు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1,20,000 టన్నులు కొనుగోలు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కనుక అంతకంటే ఎక్కువ వచ్చినా కానీ ఏ రైతు కూడా ఆందోళన పడాల్సినటువంటి